మిస్టర్ ఖాన్ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది ఆవిడని మేము ఐసీయూకి షిఫ్ట్ చేశాం ఆవిడ పరిస్థితి దారుణంగా మారుతుంది నేను ఒకసారి చూడొచ్చా లేదు మిస్టర్ ఖాన్ ఆవిడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీరు ఆవిడని కలవడానికి వీల్లేదు మేము ప్రొసీజర్ ని స్టార్ట్ చేశాం డాక్టర్ మా అమ్మకి నయమైపోతుంది కదా ఐ కాంట్ సే మీరు 10 నిమిషాలు ముందు వచ్చుంటే ఆవిడ్ని చూసేవారేమో కానీ ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను మీరు దేవుణ్ణి ప్రార్థించండి ఆవిడ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మీరు మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసేయండి డాక్టర్ నేను ఒక్కసారి ఆవిడ కలిసి వస్తాను మీరు లోపలికి వెళ్తే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఆవిడ ప్రాణాలకి మరింత ప్రమాదం జరగచ్చు మీరు త్వరగా వచ్చుంటే ఆవిడ్ని చూసుండేవారేమో ఐసీయూకి షిఫ్ట్ చేశాం ఆవిడ పరిస్థితి దారుణంగా మారుతుంది మీరు 10 నిమిషాలు ముందు వచ్చుంటే ఆవిడ్ని చూసుండొచ్చు కానీ ప్రస్తుతానికి నేనేమి చెప్పలేను ఆవిడ బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఒకవేళ మీరు త్వరగా వచ్చుంటే ఆవిడ్ని చూడగలిగేవారేమో ఐసీయూలో ఉంది డాక్టర్ అంటున్నారు తనని కాపాడడం కష్టమని మీరు కాస్త త్వరగా వచ్చుంటే ఆవిడ్ని చూడగలిగేవారేమో ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉందని నేను అంటూ ఉండేదానివే అవును కనెక్షన్ ఉంది కానీ ద్వేషంతో నిండినది గాడ్ నోస్ బెస్ట్ నువ్వు కూడా పిల్లలాగా డాన్స్ చేస్తే ఎలా ఇప్పుడు అలసిపోయావు చూడు సరే ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకొని మందులు వేసుకో కాసేపట్లో పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేస్తాను బాయ్ సల్మాస్ బేకరీ నేను అసలు ఏం చేస్తున్నావు మళ్ళీ కుకీస్ ని మార్చేసావా ఓ అది లైవ్ మీరు ఏడవకండి ఖాన్ బాబా నేను మీకోసం మళ్ళీ చేస్తానులేండి నేను ఏడవటం లేదు పొగ వల్ల కళ్ళు మండుతా గాడ్ నోస్ బెస్ట్ ఒక గాను ఒక వైఫ్ ని ఎగ్తాళి చేస్తే అది నేరం అవుతుంది మీరు చూస్తుండండి ఏదో ఒక రోజు నాకంటూ ఒక బేకరీ ఉంటుంది చిన్నదే అయ్యుండొచ్చు కానీ అందులో నేను రెడ్ ఫ్లవర్స్ పెడతాను
వాటిని బాస్కెట్ లో అలంకరిస్తాను. ఆ తర్వాత నేను అక్కడ ఒక ముల్ల చిన్న చిన్న బర్డ్స్ కోసం చిన్న బుట్టలు పెడతాను. అందులో అవి చిన్న చిన్న కుకీస్ తింటాయి. ఎంత క్యూట్ గా ఉంటుందో కదా. నీ చిన్న నీ బేకరీకి ఏమని పేరు పెడతావు? ఒకవేళ ఈ కళ నిజమైతే ఎవరైతే కళని చూపించారో వాళ్ళ పేరే పెడతాను నేను. మా అమ్మ పేరు. మీరు కాస్త త్వరగా వచ్చుంటే ఆవిడ్ని చూడగలిగేవారేమో. మా అమ్మ అక్కడ చావుతో పోరాడుతోంది, కానీ నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. మా అమ్మని బ్రతుకున్న సవల్లా మార్చి నువ్వు ఇక్కడ మీ అమ్మ పేరు మీద బేకరీ ఓపెన్ చేస్తున్నావు. ఇది నేను ఎప్పటికీ జరగనివ్వను రాష్ట్రం. బాజీగర్ రోష్ని పొగరు అనర్చడానికి నాకు ఎవరు అవసరమూ లేదు. ఈ పని నేను ఒంటరిగా కూడా చేయగలను. మా అమ్మని నాకు దూరం చేసిన వాళ్ళకి సంతోషంగా ఉండే అర్హత ఏమాత్రం లేదు.